డామిట్ ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం ఏపీకి డిసెంబర్లో ఎన్నికలు, 6 విడతల్లో ఎన్నికల ప్రక్రియ. ఈ విషయాన్ని నిన్న శ్రావణ్ కుమార్ గారు, అంటే అడ్వకేట్ శ్రావణ్ కుమార్ గారు, ఒక టీవీ చర్చలో వెలిబుచ్చటం జరిగింది. ఢిల్లీ వర్గాల ద్వారా తనకు అందిన సమాచారం ప్రకారంగా ఇలాగా జగన్మోహన్ రెడ్డి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ దగ్గర, అమిత్ షా దగ్గర ఇలాంటి ప్రతిపాదన ఒకటి పెట్టాడు. డిసెంబర్లో ఈ 5 రాష్ట్రాలకి జరగబోయే ఎన్నికలతో పాటుగా తాను కూడా ఎన్నికలకు వెళ్ళేటట్టుగా ఈ ఎన్నికల ప్రక్రియని మొత్తం 6 విడతల్లో జరపవలసిందిగా, అంటే పోయినసారి సార్వత్రిక ఎన్నికలతో జరిగినా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఒకే విడతలో ఎన్నికలు అయ్యాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటుంది మాత్రం 6 విడతల్లో ఎన్నికలు జరపాలి అని. మరి ఉన్న ఈ 13 జిల్లాలు, ఇప్పుడు 26 అయినాయి అనుకోండి, ఉన్న ఈ చిన్న ప్రాంతానికే మరి 6 విడతల్లో ఎందుకు జరపాలని కోరుకుంటున్నారో అది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇంకేముంటుంది, ఆల్రెడీ వాళ్ళు ఒకే ఇంటి నెంబర్ మీద 500 ఓట్లు, అసలు ఇంటి నెంబరే లేకుండా 300 ఓట్లు, స్కూల్ పేరు మీద 800 ఓట్లు, ఇలాగన్నీ చేర్చుకోవటం జరిగింది కదా. వీటన్నిటినీ పోల్ చేయించాలి అని అంటే పక్క రాష్ట్రాల నుంచి ప్రజల్ని తీసుకొని రావటం కానీ, లేదా ఇక్కడ 6 విడతల్లో గనక ఎన్నికలు జరిగితే ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళి వాళ్ళు ఓటింగ్ చేయటం కోసం ఈ ప్రక్రియను మొత్తాన్ని కోరుకుంటున్నట్టుగా బయటకు వస్తున్న సమాచారం అని శ్రావణ్ కుమార్ గారు నిన్న కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. మరి ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ, దాంతోపాటుగా అడ్వకేటు, ఏ విషయాన్నైనా సరే కూలంకషంగా పరిశీలించిన తరువాతనే ఈ విషయాలన్నీ చెప్తాడు కాబట్టి నిజంగా ఇందులో నిజం ఉంది అని నమ్మే అవకాశాలు ఉన్నాయి. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అంతటికి ఏం తెగించరు, అలాంటిది ఏమీ ఉండదు అని అనుకోవటానికి కూడా ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ ఎనీ కాస్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ని ఎలాగైనా సరే అధికారం దక్కించుకోవటం కోసం ఎన్ని విధానాలు ఉన్నాయో, ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో వాటన్నిటినీ వాడుకోవటానికి ఆయన నేరుగానే చూస్తారు. వీళ్ళకి సహాయం చేయటం కోసం కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షాలు అనునిత్యం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు అనేది కూడా తేట తెల్లమైపోయిన విషయం అన్నమాట. అప్పులేక రావు అని అనుకుంటే నిధులైనా సరే విడుదల చేయడానికి వాళ్ళిద్దరూ సిద్ధంగా ఉంటారు ఎప్పుడు. మరి వీటన్నిటిని బట్టి చూస్తుంటే ఈ డిసెంబర్లో ఎన్నికలు వస్తే గనక ఇలా 6 విడతల్లో గనక జరిపితే జగన్మోహన్ రెడ్డి గారు వేటి వేటికి తెర తీసే అవకాశం ఉంటుంది అనంటే దొంగ ఓట్లకి ఖచ్చితంగా తెర తీసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ చేర్పించిన ఓట్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం కొంచెం సీరియస్ అయినప్పటికీ కూడా వీటన్నిటి మీద తిరిగి సమీక్ష జరపాలి అని కోరుకుని వాళ్ళకి ఆదేశించినప్పటికీ కూడా ఆ ఓట్లను తొలగించగలుగుతారో తొలగించలేరో కూడా తెలియని విషయమే. మరి ఇక్కడ ఉన్న ఎన్నికల అధికారి ఏం చేస్తే ఇంకా దాని గురించి మనం ఇక ఇలా జరిగింది అని చెప్పుకోవటం తప్ప మరి ఏమీ ఉండదు. తొలగించలేదనుకోండి ఆ ఓట్లు అలానే ఉంటాయి. మొన్న తిరుపతిలో బై ఎలక్షన్ వచ్చినప్పుడు మనం చూసాము ఎక్కడి నుంచో జనాన్ని తీసుకుని రావటం, వాళ్ళకి దొంగ ఆధార్ కార్డులు పుట్టివ్వటం, వాళ్ళకి దొంగ ఓటర్ కార్డులు పుట్టివ్వటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇలాగనే ఇప్పుడు రేపు ఈ ఉన్న వాటన్నిటి మీద కొత్త ఆధార్ కార్డులు కానీ ఓటు కార్డులు కానీ ఏదో ఒకటి పుట్టించి ఓటింగ్ చేయించుకోవడం కోసం వాళ్ళు శత విధాల కృషి చేస్తారు అనేది తేట తెల్లంగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఐపాక్ టీం ఇచ్చిన సర్వే ప్రకారంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం తగ్గిపోయింది, ప్రజల్లో ఆదరణ తగ్గిపోతుంది అనే విషయాలన్నీ బయటకు కూడా వస్తున్నాయి. కేవలం ఆయనకు ఒక్కడికి నివేదిక ఇచ్చారు అని అనుకుంటే అది ఏదో ఒక రకంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైనా ఎవరైనా ఉంటారు తీసుకొచ్చి చెప్పేవాళ్ళు కాబట్టి అది కూడా బయటకు వస్తూ ఉంది. వీటన్నిటి ప్రకారంగా ఆలోచించుకుంటే ఆయన దొంగ ఓట్లకు తెర తీయడం కోసమే ఇలాంటి ఆలోచన చేశాడా అనంటే
నిజంగానే చేసి ఉండొచ్చు, లేకపోతే అనునిత్యం పైకి వెళ్ళి నేను ఎన్నికలకు ముందుకు వెళ్తానను మరేదోనో ఏది. అక్కడ ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఒక ప్రింటెడ్ మెటీరియల్ లిస్ట్ ఒకటి బయటకు వెలుగుచ్చుతున్నప్పటికీ కూడా లోపల జరిగే అంశాలు వేరే ఉంటాయి అనేది మాత్రం తేటతెల్లంగా తెలిసిపోయింది. ఆ వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న బంధంతో ఈయన పెట్టిన ఈ ప్రపోజల్ని వాళ్ళు కూడా అంగీకరించే ఆస్కారం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం ప్రభావం చూపగలరో అంతా కనిపిస్తూనే ఉంది. సిబిఐ కానీ ఈడీ కానీ మిగతా అన్ని విషయాల్లో కానీ వాళ్ళు ఎంత ప్రభావం చూపగలరు అని మనకంతా తెలిసిపోయిన తరువాత వాళ్ళు ఇలాంటి ప్రక్రియని ఆమోదిస్తే గనుక ఇక జగన్మోహన్ రెడ్డి గారిని మనం మళ్ళీ తిరిగి సీఎంగా చూడవలసి వస్తుందా? ఆయన ఇప్పుడు చేస్తున్న ఈ విధానాలన్నిటి ప్రకారంగా ప్రజలు ఎంతో కోపంగా ఉన్నారు. గడప గడపకి మన ప్రభుత్వం సమీక్షలో ఈరోజు కూడా కరణం ధర్మశ్రీ వెళ్ళినప్పుడు కూడా ఆడవాళ్ళు ఆయన మీద తిరగబట్టం జరిగింది. అసలు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం కానీ, స్టిక్ మా నమ్మకం నువ్వే జగన్ అని స్టిక్కర్లు అతికిచ్చే కార్యక్రమంలో కానీ, లేదా ఈ జగనన్న సురక్షా పథకాన్ని ఇంటింటికి తీసుకెళ్లే ఆ కార్యక్రమంలో కానీ, వీటన్నిటిలోనూ వరుస ఫెయిల్యూర్స్ జరుగుతూ ఉంటే జనం తిరగబడుతున్నారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి ఇలాంటి పథకం ఒకటి వేశారు అనేది శ్రావణ్ కుమార్ గారు అభిప్రాయపడ్డారు. ఆయన కూడా కొన్ని సోర్సెస్ ద్వారా అనధికారికంగా తెలిసిన విషయం అని చెప్పినప్పటికీ కూడా ఇలాంటివి జరిగే ఆస్కారాలు చాలా ఉన్నాయి అనేది మాత్రం అందరికీ సుస్పష్టంగా తెలిసిపోతూనే ఉంది. మరి లేకపోతే ఇలాంటి దొంగ ఓట్లన్నింటినీ చేర్పించడంలో కానీ, మొన్ననే గుంటూరులో చూసాం ఈ జగనన్న సురక్షా పథకం కింద ఇంటింటికి వెళ్ళి అందరు ఫోటోలు తీసుకొస్తున్నట్టుగా ఒక వాలంటీరు తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ ఉండే ఒక అపార్ట్మెంట్కు వెళ్ళి అక్కడ బెల్లు కొట్టి వాళ్ళు తలుపు తీయగానే వాళ్ళ అనుమతి లేకుండాను వాళ్లతో సంబంధం లేకుండాను వాళ్ళ ఫోటో తీసుకుని వెళ్ళిపోబోతుంటే వాళ్ళు పట్టుకుని ఆపేస్తే సచివాలయ సిబ్బంది వెళ్ళి వాళ్ళని బతిమిలాడి అతన్ని విడిపించుకురావాల్సి వచ్చింది. ఫోటోలన్నీ డిలీట్ చేసి వాళ్ళ ఎదురుగా లేకపోతే ఫోను పగలగొడతామని వాళ్ళు వార్నింగ్ ఇస్తే అవన్నిటినీ డిలీట్ చేశారు. మరి ఇలాంటి అన్నీ చూపించి వీళ్ళ ఓట్లు తీసేసి వాళ్ళ కొంత ఓట్లు చేర్చుకొని ఇప్పుడు R5 జోన్ అని ఒకటి పెట్టి అక్కడ అందరికీ సెంటు భూమి పట్టాలు ఇచ్చి అక్కడ ఇళ్ళు కూడా కట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ మంగళగిరిలో కానీ ఆ రాజధాని ప్రాంతంలో కూడా వీళ్ళకు కావలసిన ఓటర్లని అక్కడ ఏర్పాటు చేసుకోవటం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నాలు వీటన్నిటి బట్టి చూస్తుంటే నిజంగానే శ్రావణ్ కుమార్ గారు చెప్పిన ప్లాను జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయబోతున్నారు అని నమ్మటంలో ఏమాత్రం అతిశయం కాదు. ఇలాంటి ప్లాన్లన్నింటినీ చేసే మరి ఆయన 30 సంవత్సరాల పాటు నేను ఈ అధికారంలో ఉంటాను సీఎంగా ఉంటాను అని కోరుకుంటుంటే మరి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల గతి ఏమిటి? అది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు వీటన్నిటినీ గట్టిగా తిప్పికొట్టి అవసరం లేని ఈ విధానాలని అవలంబిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించటం కోసం ప్రతి ఒక్కరూ ఓటు వేయవలసిన అవసరం ఉంది. మీకు నచ్చిన పార్టీకి ప్రభుత్వాన్ని దింపదలుచుకుంటే విపక్షాలకు ఓటు వేయవలసిన అవసరం ఉంది. ఓటు ఎంత తీవ్రంగా పనిచేస్తుందో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రుచి చూపించవలసిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.